కుర్చీలో కుర్చీలో పెడు, కుర్చీలో పెడు. అందరు కవర్ అవుతున్నారా? మా వైసెస్ అన్ని పొలాలు ఆపులు రామ మందిర్ అని చెప్పి మక్కా మసీద్ కూడా ఇచ్చారు కదా, ఇక్కడ కదా ఎన్ని అవ్వట్లేదు అని ఎందుకు తెచ్చేది అవ్వలేదు అని వచ్చేసి చోట్ల కాదు హిందూ హిందూ దేశమే కాదు ఇది, అందరూ సర్వమతం రా పోయి అరే బాబాయ్ అక్కడ అమ్మ రామ్ గోపాల్ వారు చూసుకొస్తాను మైనత్రి పోతాను అంతే ఎదుగో ఎవరిని కొత్త చేసా కాదు రామ్ గోపాల్ వారు ఆ ఏమొస్తారు సంబరాజ్యులు రెడ్డి ఏదైతే పెద్ద సభ ఉంటుంది రాజ్యసభ అందులో బిల్లు ఆమోదం అవ్వకపోతే పార్లమెంట్ ఆమోదం అవుతుంది దేనికైనా పైన బీజేపీ ఆయన వచ్చి మట్టి నీళ్లు ఏదో సమ్ అన్ని ఇది పుట్టమన్ను అవన్నీ ఇచ్చి బీజేపీ ఇచ్చారు అది కొంచెం కమిట్మెంట్తోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ కమిట్మెంట్తోనే ఉన్నారు నేను కూడా ఒకటే ఆశిస్తున్నాను భవిష్యత్తులో వాళ్ళిద్దరి బలంతో మా బలం కూడా కూడవుతే జరిగింది ఏదో జరిగింది ఎందుకంటే రాబెట్టుకోవడానికి ఏదో ఒత్తిడి చేశాము ఇది పోలవరం నిధులు రాబెట్టుకోవడానికో రాజధాని నిధులు రాబెట్టుకోవడానికో కానీ నరేంద్ర మోడీ మీద కోపం లేదు అమిత్ షా మీద కోపం లేదు మాకు సార్ నో డిస్పాయింట్ మాకెవరి మీద కోపం లేదు మళ్ళీ రాష్ట్రానికి న్యాయం జరిగింది అని అంటే ఖచ్చితంగా కలిసి పోరాడడానికి కూడా సిద్ధమే ఈరోజు మా షరీఫ్ గారికి జరిగిన అవమానం మన దేశానికే ఒక శంపదెబ్బ ఎందుకంటే కారణం బీజేపీ ప్రభుత్వం కూడా రామ మందిర మొత్తం అంతా కూడా అది జరిగింది ఏది మసీద్ది దానికి సంబంధించి బీజేపీ కూడా గౌరవించి స్థలాన్ని సకం సకం చేసి అందరూ సమానమే అని అనుకున్న పరిస్థితి అటువంటప్పుడు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతవరకైనా వెళ్తాం వాళ్ళకి తెలుసండి వాళ్ళే మాట్లాడతారు ముస్లింస్ కోళ్ళు కోయడం తెలుసు మేక కోయడం తెలుసు అదేవిధంగా ప్రార్థించడం కూడా తెలుసు మంచిగా ఉంటే మంచిగా ఉంటారు చెడుగా ఉంటే చెడుగా ఉంటారు ఓకే ఎనివే ఇది దీని ఈ విషయంలో షరీఫ్ గారు చేసిన మంచి పని చక్కగా వ్యవహరించి చర్చ పెట్టడం ఎవరి వల్ల కాదు చర్చ అనేది తీసుకురాకుండా ఉండొచ్చు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్సీగా ఉన్నాడు ఒక మనకి స్పీకర్గా ఉన్నాడు కాబట్టి ఆయన చర్చకు పెట్టవచ్చు చర్చకు పెట్టుకోవడం ఉండొచ్చు కానీ పెట్టి
వీళ్ళని గౌరవిస్తే ఆయన చేసిన అవమానం ఇదా అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చిన ఎడ్పిటిసీలు, రైతు నాయకులు, మిగిలిన అందరూ ముస్లిం సోదర్స్ అనే కాదు, మొత్తం అన్ని సంఘాలు బీసీలు ఎక్కడి నుంచి వచ్చాడండి బొత్స సత్యనారాయణ? బొత్స సత్యనారాయణ మాట్లాడింది అని మనకు అర్థం అవుతుందా? వాడికి ఇప్పుడు సిఆర్డిఏ అంటే సిఆర్డిఏ మీన్స్ ఏంటో తెలియదు. మచ్చలున్నవాడు రాజ్యాధారం పనికిరాడని చెప్పేవాడు. ఏం కూడా వచ్చినాయిగా ఇప్పుడు ఈయన పనిచేస్తాడా? ఎదటి వాళ్ళని విమర్శించేటప్పుడు ఒకవేళ చూపించేటప్పుడు నాలుగేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. అటువంటి బుద్ధి తెచ్చుకుని ప్రవర్తిస్తే మంచిది. దురదృష్టకరమైన సంఘటన, మన పక్కన పుట్టిన షరీఫ్ గారు, నర్సాపురంలో పుట్టిన షరీఫ్ గారు, వారి తాతగారు ఆస్తి ఎంత ఉండేదో తెలుసు. అప్పుడు వారి తాతగారు చాలా కష్టపడి బాగా సంపాదించారు. ఈయన రాజకీయాల్లోకి వచ్చినాక ఫ్యామిలీ గడవడం కోసమని ఆయన ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి షరీఫ్ గారు. అలాంటి షరీఫ్ గారి కోసం మనం అందరం గడమెత్తినందుకు మన పార్టీ సభ్యులందరినీ కానీ, ముస్లిం సోదరులందరినీ కానీ అభినందిస్తూ బొత్స సత్యనారాయణకి సరైన గుణపాఠం చెప్పాలని, అంతవరకు బొత్స సత్యనారాయణ షరీఫ్ గారికి క్షమాపణ చెప్పే వరకు మనం పోరాటం సాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శాసనమండలి చైర్మన్ షరీఫ్ గారు ఎంతో విజ్ఞత, సంస్కారం అన్నిటికీ మూల బిందు అయిన ఆయన చాలా వ్యక్తిత్వం గల నాయకుడు. ఆయన్ని ఏదో సామి చెప్పినట్టు ఆ రూల్స్ ప్రకారం రూల్ లేకుండా ఏమీ నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఉండదు. 29 గ్రామాల రైతులు వాళ్ళ పడిన శ్రమ, వాళ్ళు ఇచ్చిన భూమి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని రాజ్యాంగబద్ధంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆ గ్రామ ప్రజలతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు హర్షించారు. అట్లాగే ముస్లిం సోదరులకే ఆయన నాయకుడు కాదు, ఇవాళ నాయకుడు అయినా ఆయన ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఎవరికి తలవకుండా భేషాలు లేకుండా న్యాయబద్ధంగా నిర్ణయించి ఆయన నిజంగా రీయల్ హీరో అయినందుకు ఆయనకి ముస్లిం మైనారిటీ సోదరుల తరఫున, మా తరఫున అందరూ ఆయనకి పాదవాలు. ఇప్పుడు ఆయనకి మతాభక్తిగా మేము ఆయన పాదాభిషేకం చేస్తాం. ఆయనకి ఏదో ఏడు చూపించడం, చేతులు చూపించడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే మీరు తప్పు చేశామా ఒప్పు చేశామా అనేది మీ విజ్ఞతే. మీరు మాకు పెద్ద తేడా లేదు, మీరు 1% తేడాతో గెలిచారు. మీరు మేము ఎదురుబోతులు డిఎండి అంటే ఒకళ్ళు ఎక్కువ తక్కువే కానీ మీకేమీ అంత కన్నా బలం ఎక్కువే లేదు. కాబట్టి చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు, అది సభ్యత కాదు. శాసన మండలి శాసనసభ పెట్టకు బస్ట్ పెట్టించారు, శాసన మండలి కూడా బస్ట్ పెట్టించారు. ఇది మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాం. కాకపోతే పెద్దలను గౌరవించడం అనేది లేని నాయకుడు నాయకుడు కాదు, వాడు వినాయకుడు. కొత్త సత్యనారాయణ గ్యారెంటీ వినాయకుడే. ఇప్పుడే మా ముస్లిం సోదరుడు చెప్పాడు తిరిగి నేర్చుకోమని, ఆ కర్మ నీకు పట్టింది. ఎప్పుడు పెద్దలను గౌరవించడం నేర్చుకో కొత్త సత్యనారాయణ. నిన్ను అంతకన్నా ఇంకెక్కువ మాట్లాడటం నాకు చిన్నతనం ఉంది,